సీపీఐ బంపర్ బోనస్ బిల్లుల మాత మోగబోతుంది. నవంబర్ నెల నుంచి 6,072 కోట్ల భారాన్ని ట్రూఅప్ ఛార్జీల పేరుతోటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్, బీజేపీ ప్రజల మీద భారాలు వేశారు. అంతేకాకుండా ఇంకొక 11,826 కోట్ల రూపాయల భారాన్ని వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నిస్సిగ్గుగా విద్యుత్ శాఖ మార్చులు గొట్టిపాటి రవికుమార్ గారు చెప్పడం, 2026 నుంచి వేస్తామని చెప్పడం అంటే ఈ 5 సంవత్సరాలు కూడా బాధుడే బాధుడు అనమాట. కాబట్టి ఏనాడో 3 సంవత్సరాల క్రితం వాడుకున్నటువంటి కరెంటుకి సర్దుబాటు ఛార్జీల పేరుతోటి ఏం చెప్పారు మీరు ఎన్నికల్లో? సరసమైన కరెంట్ ఇస్తామని చెప్పారు, నాణ్యతను పెంచుతామని చెప్పారు. సోలార్ పథకం ద్వారా పల్లె పల్లెకి, గ్రామానికి, పట్టణాలకి కరెంటుని బ్రహ్మాండంగా సప్లై చేస్తామని చెప్పారు. కానీ 4 నెలలు గడవకముందే 6,072 కోట్ల రూపాయల భారాన్ని వేశారు. ఇది ఎన్నికల మేనిఫెస్టోను ఉల్లంఘించడమే, ప్రజల్ని మోసగించడమే. కాబట్టి ఇవాళ సిపిఐగా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. విద్యుత్ ఛార్జీలు వెంటనే ప్రభుత్వం భరించాలి ఈ నష్టాన్ని. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి తెలిసి మీరు వాగ్దానాలు చేశారు కదా, కాబట్టి ఈ ప్రభుత్వం నడిచాలి. కేంద్రంలో మీరే, రాష్ట్రంలో మీరే. కాబట్టి ఈ దీని తక్షణమే ట్రూఅప్ ఛార్జీలను ఉపసంహరించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఈరోజు తిరువూరు నియోజకవర్గ కమ్యూనిస్ట్ సమితి స్పాంటేనియస్గా స్పందించి ప్రజల సమస్యలపైన తీసుకున్నది. అలాగే 3వ తేదీన ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద, మండల కేంద్రాల వద్ద, అలాగే వార్డు సచివాలయాల వద్ద వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నష్టాన్ని భరించి ట్రూఅప్ ఛార్జీని ఉపసంహరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.